नमस्ते वेलकम टू भारती न्यूज नेनु संजना मुंदुगा हेडलाइंस జిల్లాలో చర్చనీయాంశంగా మారిన 7 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి ఆ బాలుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చారు పిల్లలను ఎత్తుకుపోయే ముఠాను గుర్తించామని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని టీసీపీ జయరామ్ తెలిపారు నగరంలోని మాలపల్లిలో కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల బాలుడు మహమ్మద్ మినాజ్ ను శనివారం హైదరాబాద్ లో గుర్తించిన పోలీసులు నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు అనంతరం మీడియాతో డీసీపీ జయరామ్ మాట్లాడారు మాలపల్లికి చెందిన మినాజ్ అనే బాలుడు గత నెల 30వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ కొనిస్తానని నమ్మించిన సోహెల్ అనే వ్యక్తి తన బైక్ పై తీసుకెళ్లాడని తెలిపారు ఆ బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వాంటోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల కోసం గాలించారని చెప్పారు ఈ మేరకు శుక్రవారం సోహెల్ను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు తెలిసాయని అన్నారు కిడ్నాప్ చేసిన బాలుడిని సోహెల్ ఆటో నగర్ కు చెందిన అబిద్ షబానా బేగంలకు అప్పగించాడన్నారు బాలుడిని సోహెల్ మరో ముగ్గురు కలిసి 3 లక్షలకు ఇతరులకు విక్రయించారని తెలిపారు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా హైదరాబాద్లో బాలుడిని గుర్తించామన్నారు ఈ దర్యాప్తులో ఓ మూటాను గుర్తించామని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బాలుడిని కిడ్నాప్ కేసును ఛేదించిన ఏసీపీ కిరణ్ కుమార్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు ఇతర సిబ్బందిని డీసీపీ జయరామ్ అభినందించారు స్కూటర్ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టిఎస్ 16FH4352 అనే ఫ్యాషన్ వెహికల్ తీసుకెళ్తున్నట్టు తెలిసింది తర్వాత సోహెల్ను మనం పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇతన్ని ఒక కార్లో టిఎస్ 36F8080 కార్లో వీళ్ళు ఈ సోహెల్ అనే అతను ఈ షేక్ అబిద్ అండ్ షబానా బేగంకి చెప్పినట్టుగా తెలిసింది ఈ షేక్ అబిద్ అండ్ షబానా బేగం వాళ్ళు ఆటో నగర్లో ఉంటారు వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ఇట్లాంటి కిడ్నాపింగ్ కేసులు ఉన్నట్టుగా మనకు దర్యాప్తులో ఇన్ఫర్మేషన్ వచ్చింది దర్యాప్తులో వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి భార్యాభర్తలను తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇంకా వేరే ముఠా సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించాము ఈ అక్కడ మనము ఈ ముస్తఫా నగర్ అన్సారీ రోడ్డు ఫలక్నామా దగ్గర ఈ అబ్బాయిని ఈ రమేష్ టీము తర్వాత చాలా కష్టపడి గత 3 రోజులుగా శ్రమించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ అబ్బాయిని ఈ మెనాజ్ని ఈరోజు పొద్దున కస్టడీలో తీసుకోవడం జరిగింది ఈ మెనాజ్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించాము అయితే వీళ్ళు మొత్తము ఈ ముఖ్యమైన ఈ సోహెల్ కానీ తర్వాత షేక్ ఆబీద్ తర్వాత షబానా బేగము వాళ్ళతో ఉన్న హైదరాబాద్లో ఉన్న ముఠా సభ్యులు టోటల్గా ఇట్లాంటి ఎన్ని చేశారు
ఇంకా ఎంతమందిని ఇట్లా చేశారనే దాని గురించి టోటల్గా దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడైతే అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి ఇప్పుడు అప్పగించేసి కేసును వాళ్ళ మిగతా ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వివిధ రోగాలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆశా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆశా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు, స్కానింగ్, ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ ఆశా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం సంతోషకరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. వైద్య శిబిరం నిర్వహించిన ఆశా హాస్పిటల్ బృందానికి గ్రామ కమిటీ, గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ బాలరెడ్డి, డాక్టర్ అజిత్, డాక్టర్ పద్మారెడ్డి, డాక్టర్ సాయి భరత్, ఆశా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆశాస్పత్రి తరఫున వేల్పూర్ గ్రామంలో ఎల్పిచేసుకొని ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు విశేష స్పందన లభించింది. ఇందులో ముఖ్యంగా పేద ప్రజలకు ఫ్రీగా టెస్టులు, కన్సల్టేషన్, టూడీకో, ఈసీజీ మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 400 నుంచి 500 మంది ఈ సేవలు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన విడిసి సభ్యులకి, సర్పంచ్ గారికి మరియు హెడ్ మాస్టర్ గారికి, ఇంకా మా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. ఆశా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన ఆశా హాస్పిటల్ మేనేజ్మెంట్కి, అలాగే డాక్టర్లకి, అలాగే నర్సులకు అందరికీ మా యొక్క గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కూడా పేద ప్రజల కోసం మన వేల్పూర్ గ్రామంలో నిర్వహించాలని ఆశా హాస్పిటల్ గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దివ్యాంగుల సంక్షేమం, హెచ్ఐవి నివారణ, హింసకు గురైన మహిళల సంక్షేమం లాంటి అంశాలతో స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని స్నేహ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ అన్నారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా నిర్వహించాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలని, కాబట్టి అందరం స్నేహ సొసైటీ కార్యక్రమాలకు సహాయం అందించాలని ఆయన కోరారు. నగరంలోని బైపాస్ రోడ్డు మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ప్రధాన కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అధ్యక్షతన నిర్వహించారు. స్నేహ సొసైటీ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ ఆర్థిక వనరులపై పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి స్నేహ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ మాట్లాడుతూ స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. అందుకు ప్రధాన కారణం స్నేహ సొసైటీ సిబ్బంది అంకితభావంతో పనిచేయడమేనని ఆయన అన్నారు. ప్రధానంగా దివ్యాంగుల, అంధుల సంక్షేమం, హెచ్ఐవి నివారణ, హింసకు గురైన మహిళల సంక్షేమం లాంటి అంశాలతో స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ స్నేహ సొసైటీ కార్యక్రమాలకు సహాయం అందించాలని ఆయన కోరారు. తమ కోశాధికారి దీర్ఘకాలికంగా అస్వస్థతకు గురైనందున తాము పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఏప్రిల్ మాసంలో స్నేహ సొసైటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ తాను 2 సార్లు మాత్రమే వచ్చానన్నారు. కానీ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్ని అంశాలపై సేవలు అందిస్తున్నారని ఇప్పుడే తనకు తెలిసిందని ఆమె తెలిపారు. ఇలాంటి గొప్ప సేవా సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా నియామకం కావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మునుముందు కూడా స్నేహ సొసైటీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు. అనంతరం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరింపజేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం డాక్టరేట్ బిరుదు పొందిన స్నేహ సొసైటీ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్యను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యవర్గ సభ్యులందరినీ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, సంయుక్త కార్యదర్శి దయానంద్, శివప్రసన్న, కార్యవర్గ సభ్యులు వీరేశం, సుధాకర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా వైపున వ్యక్తిగతంగా నేను 50,000 రూపాయలు నేను
విరాళంగా ఆయన కుటుంబానికి పంపించాలనుకున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యాక్చువల్గా ఈరోజు వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళని కూడా సన్మానం చేసి మరి ఈ 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. కానీ ఆయన చెప్పాడు, నేను ముందే చెప్పాను సార్ మీ ఇబ్బందుల్లో ఉన్నారు నాకు తెలుసు సంస్థ, ఎందుకంటే ఆయనకి ఒక్కడికే చాలా డెప్త్గా తెలుసు సంస్థ గురించి, నేను చేసే కార్యక్రమాల గురించి, నేను పడే ఇబ్బందుల గురించి. కాబట్టి ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అవసరం లేదు సార్ మీరు వద్దు అన్నారు. సో అదేవిధంగా మరి నిన్న నేను సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు తను కూడా ఒక 10,000 రూపాయలు గంగరాజ్ సార్ కుటుంబానికి విరాళంగా అందిస్తానన్నారు. యాక్చువల్గా మేమిద్దరం ఈరోజు అందించాలి, సో ఆయన రాలేదు కాబట్టి ఆయన కుటుంబానికి మేము పంపించాలనుకుంటున్నాము. సో అదేవిధంగా మరి డాక్టర్ మహిపాల్ గారు కూడా 11,000 రూపీస్ని మరి వారికి విరాళంగా పంపించాలనుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా డాక్టర్ మహిపాల్ గారికి అదేవిధంగా సుధాకర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా వైపు నుంచి వారి ఇద్దరి వైపు నుంచి ఏదైతే ఆర్థిక సహాయం అందిస్తున్నాము. అదే కాకుండా మరి రాబోయే కాలంలో తప్పకుండా ఆయన కుటుంబానికి చదువు దగ్గరగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాజకీయ కురువృద్ధుడు భాజపా అగ్రనేత ఎల్కే అద్వానికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించడంపై బీజేపీ దర్పల్లి మండల శాఖ హర్షం వ్యక్తం చేసింది. దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో భాజపా నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానిని భారతరత్న పురస్కారంతో గౌరవించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. క్షేత్రస్థాయి నుండి మంచి జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవచ్చని, జాతి ఐక్యతను పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అద్వానికి భారతరత్న ఇవ్వడంతో పార్టీ నాయకుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయిందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలిపించి ప్రధాని మోడీకి బహుమతిగా అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు కోమటి గంగాదాసు, అసెంబ్లీ కో కన్వీనర్ రాజేందర్ గౌడ్, నాయకులు మహేష్, రాము, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో మనము అనైక్యంగా ఉండేవాళ్ళము హిందువులందరము, కానీ మన ఎల్కే అడ్వాణి గారు అప్పుడు 1990లో తన రథయాత్ర చేసి ఆ రాముని గురించి అన్ని విశిష్టతలు చెప్పి తాను అందరినీ ఏకం చేసి మరి 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీని తాను మరి ఇప్పుడు 303కు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 400కు కూడా చేరుకునే తన ఈ ప్రయత్నం చేసింది. కాబట్టి తనకు మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి తనకు శ్రీ ఎల్కే అడ్వాణి గారికి భారతరత్న ఇవ్వడము చాలా గర్వకారణము. మన భారతీయులందరికీ ఇది చాలా మంచిది. మనము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల తరఫున శుభాకాంక్షలు ఎల్కే అడ్వాణి గారికి. మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనము శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలుపుతూ. జిల్లాలో పోఖిరీల చేష్టలు శృతిముంచుతున్నాయి. మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతూ రెచ్చిపోతున్నారు. నకిలీ తుపాకీలతో జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న 3 యువకులు కిల్లా మినీ ట్యాంక్ బండ్ వద్ద కేంద్రీయ విద్యాలయం నూతన భవనం సమీపంలో చీకట్లో బొమ్మ తుపాకీతో శబ్దం చేస్తూ హల్చల్ చేశారు. మినీ ట్యాంక్ బండ్పై సాయంకాలం ఆహ్లాదంగా గడిపేందుకు యువతతో పాటు మహిళలు, పిల్లలతో కలిసి వస్తున్నారు. శనివారం రాత్రి నకిలీ గన్తో 3 యువకులు హల్చల్ చేయగా వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం గమనించిన మహిళా హోంగార్డు స్థానికుల సహాయంతో ఆ 3 ముగ్గురిని పట్టుకుని 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
గంజాయి మత్తులో యువత నకిలీ గన్లను అడ్డుపెట్టుకుని పలువురిని భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. గతంలోనూ నగరంలో ఇలాంటి ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం పోఖ్రీల బెడద జిల్లాలో అధికమవుతోంది. కళాశాలలకు వెళ్లే యువతులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. గత 2 నెలల క్రితం డిచ్పల్లికి చెందిన ఓ డెంటల్ విద్యార్థిని త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. ఆ యువతి కళాశాల ముగిశాక తన యాక్టివా బైక్పై తిరిగి డిచ్పల్లి వైపు బయలుదేరింది. మాధవ్ నగర్ రైల్వే గేటు దాటి కొంత దూరం ముందుకు వెళ్లాక వెనక నుండి అతి వేగంగా బైక్పై వచ్చిన ఓ పోకిరి బయటకు చెప్పలేని చోట ఆమెను టచ్ చేశాడు. ఆ సమయంలో రోడ్డుపై ఇతరులు ఎవ్వరూ కనబడకపోవడంతో షాక్ గురైన ఆ డెంటల్ విద్యార్థిని షాక్ గురైంది. ఇంకేముంది, యాక్టివా బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టగా ఆ కీచక యువకుడు వేగంగా తన బైక్పై పారిపోయాడు. ఆ యువతి హెల్మెట్ ధరించి ఉండడంతో కాలు విరిగి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. పోలీసులు మెతక వైఖరి అవలంబించడంతో ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. సీసీ కెమెరాల వ్యవస్థను మరింత పటిష్టపరిస్తే పోకిరీలకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎంతో ఆధ్యాత్మికత కలిగిన ఈ పుణ్యభూమిలో దాదాపు 3 కోట్ల విలువగల గుడి, ప్రాంత పరిసరాలను నిర్మించి ఆధ్యాత్మికత శోభ కలిగింపజేస్తున్న శ్రీ ఓం ఆదిశక్తి ఆశ్రమ ట్రస్ట్ వారికి జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు కృతజ్ఞతలు తెలిపారు. వేద భారతి పీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని వీక్షించి దర్శించుకున్న వారు అదృష్టవంతులని తెలిపారు. నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో శ్రీ ఓం జగదాత్రిదేవి అమ్మవారి ఆలయం 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకల్లో చివరి రోజును పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు హోమం నిర్వహించి ఉదయం 6 గంటలకు శ్రీ ఓం పతాక ధ్వజారోహణ అయిన తర్వాత ఆలయ ఉత్సవ విగ్రహ మూర్తులను గోదావరి నది స్నానానికి తీసుకెళ్లారు. భక్తులతో పాటు శ్రీ ఓం స్వర్ణ కమలలక్ష్మి అమ్మవారు కలిసి గోదావరి నది స్నానం ఆచరించి తర్వాత సుదర్శన హోమం నిర్వహించారు. శ్రీ ఓం స్వర్ణ కమలలక్ష్మి అమ్మవారిని శ్రీ ఓం స్వర్ణ కమలనాథన్ స్వామితో వేద బ్రాహ్మణులు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. మధ్యాహ్నం మహాహారతి నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారిని అయ్యవారిని పల్లకి ద్వారా గ్రామంలో శోభాయాత్రగా తీసుకువెళ్లి షోడోపచార హారతి చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి భగవంతుని పవలింపు శయనదివాసంలో నిద్రపుచ్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు దేశ విదేశాల నుండి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి తరలివచ్చారు. గౌరవ అతిథిగా వేద భారతి పీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామివారు వారి భక్త బృందంతో వచ్చారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో ఆధ్యాత్మికం కలిగిన ఈ పుణ్యభూమిలో అమ్మవారు వచ్చి దాదాపు 3 కోట్ల విలువగల గుడి, ప్రాంత పరిసరాలు కాలక్రమేణా నిర్మించి గ్రామంలో ఆధ్యాత్మికత శోభ కలిగింపజేస్తున్నాయని శ్రీ ఓం ఆదిశక్తి ఆశ్రమం ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 రోజుల నుండి జరుగుతున్న ఇట్టి కార్యక్రమాలలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకుని చివరి రోజున ఈ కళ్యాణానికి విచ్చేసి ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని వీక్షించినందుకు, కార్యక్రమానికి వచ్చినందుకు తాము ఎంతో అదృష్టవంతులమని అన్నారు. అలాగే ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని ఇరువురు భగవంతు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గురుదత్త ఆలయ నిర్వాహకుడు, అధ్యక్షుడు హరిదాసు స్వామి, శ్రీ ఓం ట్రస్ట్ సభ్యులు, శిష్యులు పాల్గొన్నారు. వేద భారతి విద్యానంద గిరిస్వామి గారు, అట్లాగే ఇక్కడ ఎంపీటీసి లలిత సంజీవ్ గారు, భక్తులందరికీ, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు కాదు, గత 5 సంవత్సరాల నుంచి కనీసం 10-15 సార్లు వచ్చిన అమ్మగారు దర్శనం చేసుకున్నా. మరి ఇక్కడ గోదావరి ప్రాంతాన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గరనే మనం డెవలప్మెంట్ చేసుకోలేము, పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చి అక్కడ వేరే రాష్ట్రంలో ఫ్రీ ల్యాండ్ ఇస్తానా. మరి ఇక్కడ గోదావరి ఉంది, నదులు ఉన్నాయి, సరస్వతం ఉంది. మేము ఖచ్చితంగా జగదాత్రి మాత అమ్మగారి కళలో వచ్చి మరి మీరు ఎంచాల స్థిర నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఇక్కడికి ల్యాండ్ కూడా డొనేట్ చేయకుండా ల్యాండ్ కూడా పర్చేజ్ చేసి ఇక్కడికి వచ్చిందంటే
మరి ఆ గొప్పతనం అమ్మగారిని చెప్పక తప్పదు. ఈ అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కనీసం ఇక్కడ వచ్చేసి కనీసం 3 కోట్ల అసెట్ తీసుకొచ్చారు. తనకు శిష్యగణము ఇక్కడనే కాదు, ఫారెన్లో కూడా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లో కూడా అమ్మగారి శిష్యగణం ఉంది. నాకు తెలిసి 2022లో జాన్కంపేట్ పచ్చల నడుకుడ వాగు శివారు స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు అవకాశాలు ఉన్నాయని ఇరు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. అయినా అధికారులు స్పందించకుండా తాత్సారం చేయడంతో ఇరు గ్రామాల ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా పరిస్థితులు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి. 2 గ్రామాల సమస్యను పరిష్కరించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామస్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఇరు గ్రామాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారంగా వాగులో ఉన్న ఇసుకను ఏ గ్రామం కూడా ఉపయోగించకుండా విధించిన షరతుల్ని నడకుడ గ్రామం ఉల్లంఘించిన నేపథ్యంలో వివాదం మొదలైందని తెలిపారు. 267, 268 సర్వే నంబర్లు జాన్కంపేట్ పచ్చల నడుకుడ గ్రామాల యొక్క వాగు స్థలం నిర్ణయం చేయుటకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సర్వే చేసి సరిహద్దులు చూపించకపోవడంతో ఈ వివాదం 2 గ్రామాల మధ్య ఘర్షణగా మారిందన్నారు. ఈ వివాదం వలన 2 గ్రామాల ప్రజల మధ్య ఒకరిని ఒకరు భౌతిక దాడులు చేసుకునే స్థాయి వరకు వెళ్లడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కాలక్రమేణా 2 గ్రామాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఉన్నందున ఇట్టి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు తక్షణమే సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. జాన్కంపేట్ గ్రామస్తులు సుమారు 150 మంది రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 2 గ్రామాల మధ్య తలెత్తిన వివాదాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఇరు గ్రామాల వాగు సరిహద్దు ప్రాంత వివాదాన్ని పరిష్కరించాలని జాన్కంపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఉప సర్పంచ్ కోరారు. ఇంతకుముందు దీపన ఉప సర్పంచ్ అంటే మా భార్య సర్పంచ్, నేను ఉప సర్పంచ్. ఏంటంటే విషయం ఏంటంటే మా వాగు సరిహద్దులోని పట్టభూమి కొరకు అంటే 3 దిక్కుల పచ్చలు నడుకుండా ఉంటుంది. ఒక దిక్కు మాకు పట్టభూములు ఉంటాయి. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి సర్వే కోరుకుంటున్నాం. నిజామాబాద్ డిస్టిక్ నుంచి కూడా ఆ ఏడియా సార్కి అన్ని సర్వే పెట్టుకుంటున్నాం. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు సర్వే జరగడం లేదు. చాలా కొట్లాటలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఈ 2 గ్రామాలకు వాళ్ళ పెద్ద గ్రామం కాబట్టి వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. మాది చిన్న గ్రామం కాబట్టి మాకు అధికారులు కానీ ఎవరు కానీ నిర్లక్ష్యం వల్ల మాకు గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఉదయం లేవగానే వాళ్ళ భూములు మా భూములు కలిసి ఉంటాయి కాబట్టి మా జనాలు తోటలకు కానీ పొలాల్లో వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొడతారని చెప్పేసి ఇంతకుముందు కూడా గత 2 ఇయర్స్ బ్యాక్ మా ఇంటి మీదకి 2000 మంది దాడి చేశారు. దానివల్ల నాకు గొంతు సమస్య వచ్చింది, బీపీ ఎక్కువై ఇలానే చాలామంది భయపడుతున్నారు. అంటే కేసులు అయితే అదే అని చెప్పేసి మేము కోరుతున్నది ఏంటంటే మాకు అక్రమంగా ఇస్తే మనం అనట్లేదు. మా సర్వేని మాకు చేసి మా పట్టభూములు సర్వే మా శివారిని సర్వే చేసి మాకు చూపించమంటున్నాం. అదే కోరుకుంటున్నాం. మొన్న ఒక 3 రోజుల క్రితం ఇలానే అని చెప్పేసి మేము మా భూములు మేము రోడ్డు కోసుకుంటే మా చెరువులో మట్టి తీసుకొని రోడ్డు కోసుకుంటే వచ్చి వాళ్ళు వచ్చి మా భూములు వచ్చి ఆటంకం కలిగించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడ. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తుందని భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన సూచించారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ 24 గంటల పాటు పల్లెలు, నగరాల్లో పర్యటించనున్నారని చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 51% ఓట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలను పార్టీని బలోపేతం చేయడానికి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిని ప్రజలకు చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ స్వామి యాదవ్, జిల్లా కో కన్వీనర్ సందీప్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ జశ్వంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పిటిసిలు, మాజీ సర్పంచులు, మొదటిదాకా సర్పంచులు, ఎవరికైతే ప్రవాస్ కార్యకర్తగా పార్టీ నియమించిందో వారందరూ కూడా వారికి ఇచ్చిన గ్రామానికి వెళ్ళి 24 గంటలు ఉండాలి. 19 కార్యక్రమాలు వారికి ఇచ్చిన నిర్దేశితమైన కార్యక్రమాలు పాల్గొనాలి. పార్టీ ఇచ్చిన పాంప్లెట్లను వారికి కేటాయించిన ఆ 200 గృహాలలోకి వెళ్ళి ఇచ్చే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా రేపటి నుంచి 5, 6, 7, 8 తారీఖు వరకు 4 రోజుల కార్యక్రమం ఇది. ఈ 4 రోజుల కార్యక్రమము ఈ జిల్లాలో విజయవంతం చేయాల్సిందిగా, వచ్చిన వారిని, ప్రవాసీ కార్యకర్తకు వచ్చిన వారిని స్థానిక బూత్ అధ్యక్షుడు అలాగే స్థానికంగా ఉన్న నాయకులు రిసీవ్ చేసుకుంటారు. అక్కడనే స్థానికంగా ఇక్కడ అకామిడేషన్ ఉంటే చూస్తారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న స్థానిక వసతి సౌకర్యంలో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా జిల్లాలో కన్వీనర్ స్వామి యాదవ్ గారు, కో కన్వీనర్ సందీప్ గారు, అలాగే ఇంకో కో కన్వీనర్ మన భాస్కర్ గారు, ఎమ్మాలి బాయ్ యామాద్రి భాస్కర్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, వీరందరూ కూడా చూసుకుంటారు. అలాగే అసెంబ్లీ కన్వీనర్లు అందరూ కూడా వీరి యొక్క రాష్ట్ర జిల్లా నాయకుల యొక్క ప్రవాస కార్యకర్తల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు చూసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 31 జిల్లా అధ్యక్షులు, 33 జిల్లా అధ్యక్షులు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ జిల్లాకు వస్తున్న అతిథుల పేర్లు, ఈ కార్యక్రమం గురించి. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదంపై సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శికి సమ్మె నోటీసును అందజేశారు. హమాలీ అధ్యక్షులు మోహన్, శివకుమార్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారన్నారు. రైతులు ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని 13 నెలల పాటు రైతులు ఉద్యమం చేపట్టారన్నారు. అలాగే ఎన్నో ఏళ్ల నుండి పోరాడి సాధించుకున్న 44
కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజారైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు కార్మికులకు రైతులకు పిలుపునిచ్చారు. 44వ జాతీయ రహదారిలో 71 కిలోమీటర్ల పరిధిలో బ్లాక్ స్పాట్ స్థలాలను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పరిశీలించారు. 12 ప్రమాద స్థలాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు మొదలుపెట్టారు. జిల్లాలోని 44వ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ స్థలాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గి అటవీ ప్రాంతం నుండి మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకరియాల్ చౌరస్తా వరకు జాతీయ రహదారిపై 71 కిలోమీటర్ల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలను స్వయంగా సేకరించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలను కోల్పోగా ప్రమాదాలకు నిలయంగా మారిన 12 బ్లాక్ స్పాట్లను పోలీస్ శాఖ, జాతీయ రహదారుల అథారిటీ, జిల్లా ట్రాన్స్పోర్ట్ శాఖ, ఐరాడ్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో కలిసి సిపి కల్మేశ్వర్ అధ్యయనం చేశారు. ఇందుకు గాను కొన్ని యూటర్న్లను పూర్తిగా మూసివేయాలని, అనుమతి లేని దాబాలు, వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలాలుగా గుర్తించిన ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట వాహనాల వేగం తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రదేశాలలో రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డ్స్ అమర్చాలని, ఏ వాహనాలైనా పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ రోడ్ల నుండి హైవే రోడ్డుకు వచ్చే వాహనాలు తక్కువ వేగంతో ఆగి వాహనాలు లేనప్పుడు ఎంట్రీ కావాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్యారెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ కె వెంకట్రమణ, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ తారాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దంత సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం మరింత ప్రమాదకరమని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ అన్నారు. దంత సమస్యలను సొంత వైద్యం చేయకుండా దంత వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, తెలంగాణ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల సరస్వతి శిశు మందిర్లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి పేస్టులు అందజేశారు. దంత సంరక్షణపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ మాట్లాడుతూ ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలన్నారు. నాణ్యమైన పేస్టులు వాడాలని, పాడైన బ్రష్లను వాడవద్దని తెలిపారు. ఎక్కువ కాలం ఒకే బ్రష్ను వినియోగిస్తే దంత సమస్యలు ఎదురవుతాయని ఆయన వివరించారు. పంటి నొప్పి, పిప్పళ్ళు, చిగుర్ల సమస్యలు తలెత్తితే సొంత వైద్యం చేసుకోవడంతో ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. మొదట్లోనే డాక్టర్ను సంప్రదిస్తే సర్జరీ వరకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జిల్కర్ విజయానంద్, చింతల గంగాదాస్, శిశు మందిర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరిత, పాఠశాల ప్రబంధ కారిణి కమిటీ సభ్యులు సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని పడగల గ్రామానికి వెళ్లే రోడ్డు గత సంవత్సరం జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. అంతేకాకుండా రోడ్డు కోతకు గురై ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఆర్ఎండ్బి అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులను చేయాలని, అలాగే సూచక బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ రామ మందిరం కోసం 500 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశామన్నారు. గ్రామ గ్రామాన విశ్వ హిందూ పరిషత్ను విస్తరించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సమయం ఇచ్చి పనిచేస్తే అలాంటి ఉద్యమాలు చేయనవసరం లేదన్నారు. హిందూ సమాజం ఏదైతే అనుకుంటుందో అది నెరవేరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు ఆనంద్ గారు, సహ కార్యదర్శి దాత్రికా రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.